ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ జిల్లా వేదికగా దద్దరిల్లే ప్రసంగంతో హోరెత్తించారు. తాజాగా జగనన్న విద్యాదీవెన కింద ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదివారం రోజున ఎన్టీఆర్ జిల్లా తిరుపురలో కంప్యూటర్తో బటన్ నొక్కి ఏకంగా నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 698.68 కోట్ల రూపాయలు జమ చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు జగన్ను చూసి తోడేళ్లంతా ఏకమవుతున్నారు అంటూ ఆయన సంధించిన ప్రశ్నల వర్షం ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా, జనసేన, పవన్ కళ్యాణ్ సైతం. పొత్తుల కోసం వీళ్ళంతా ఎందుకు వెంపర్లాడుతున్నారు? మీరు అనుకున్నట్టే జగన్ ప్రభుత్వం అంతా బాగా చేయట్లేదు కదా, జగన్ ప్రభుత్వం మొత్తం ఆగమాగం చేస్తుందని మీరు అన్నట్టే అనుకుంటే మరి పొత్తుల కోసం ఎందుకు ఇంత వెంపర్లాడుతున్నారు? ఈ తోడేళ్లంతా నా ఒక్కడి కోసం ఎందుకు ఏకమవుతున్నారు? అర్హత లేని వారు మన ప్రభుత్వంపై ఎందుకు రాళ్ళు వేస్తున్నారు అంటూ కూడా జగన్ సంచలన కామెంట్స్ చేశారు. విలువలు లేని దుష్ట చతుష్టయంతో యుద్ధం చేస్తున్నామంటూ జగన్ ప్రకటన చేశారు. కుటుంబం, రాజకీయ, మానవత్వ విలువలు లేని ఈ అందరూ దుష్ట చతుష్టయంతోనే మనం ముందుకు సాగుతున్న విషయాన్ని గ్రహించాలన్నారు. మన ప్రభుత్వంలో డీబీటీ అంటే నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఎవరు కూడా లంచం తీసుకునే ఆస్కారం లేకుండా రూపకల్పన చేసిందే ఈ డీబీటీ. ఇక గత ప్రభుత్వ హయాంలో డీపీటీ దోచుకో పంచుకో తినుకో. కొత్తగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా 14 డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చిన విషయాన్ని జగన్ చెప్పారు. 17 మెడికల్ కాలేజీలకు సైతం నిర్మాణంలో ఉన్నాయని, 45 నెలల్లో డీబీటీ ద్వారా నేరుగా 1.9 లక్షల కోట్ల రూపాయలు అందజేసిన విషయాన్ని జగన్ చెప్పుకొచ్చారు. 5కు 175 నియోజకవర్గాలు ఒంటరిగా పోటీ చేసే సత్తా, దమ్ము, ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ. ఎన్ని కుతంత్రాలు పడినా కూడా చివరికి మంచి గెలుస్తుంది. రామాయణం చూసుకున్నా అదే కనిపిస్తుంది, భారతం చూసుకున్నా అదే కనిపిస్తుంది, బైబుల్ చదివినా అదే కనిపిస్తుంది, ఖురాన్ చదివినా అదే కనిపిస్తుంది. చివరికి గెలిచేది మంచి చేసిన వాడే గెలుస్తాడు అని చెప్పి. సినిమాల్లో హీరోలే ప్రజలకు నచ్చుతారు, విలన్లు నచ్చరు అన్నారు జగన్. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా చివరికి గెలిచేది మాత్రం మంచి అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మాట్లాడుతున్న మొత్తం ఈ ప్రసంగం కూడా హోరెత్తించింది. దద్దరిల్లేలా అరుపులతో స్టూడెంట్స్ కూడా రిప్లై ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అరకొరగా ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్కు 2017 నుంచి పెట్టిన బకాయిలు 1778 కోట్ల రూపాయలతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం ఏకంగా 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి ఈ పథకాలను వర్తింపజేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తుంది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కేవలం ఇక్కడ జగన్ ముఖ్యంగా చెప్పుకొచ్చింది ఒకటే, పేదలు బాగుండాలనే నవరత్నాలు ప్రవేశపెట్టా, పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదివే. ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే చదువుతోనే సాధ్యమని, ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి ఆ చదువుకు ఒక్కటిదానికే ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన బలంగా చెప్పుకొచ్చారు. ఒక మనిషి జీవన ప్రమాణం, జీవన ప్రయాణం నిర్దేశించేది కేవలం చదువు మాత్రమే. గత ప్రభుత్వంలో కాలేజీకి ఫీజులు బకాయిలు పెట్టేవారు, ఫీజులు కట్టలేక చదువులు మానేవేసే పరిస్థితి రాకూడదనే లంచాలు విపక్ష లేకుండా తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన నిధులు జమ చేస్తున్నాం. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ అరకొరగా ఇచ్చేవాళ్ళు, ఫీజులు కట్టలేక విద్యార్థులు అవస్థలు పడేవారు, తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. అందుకే విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం. జగనన్న విద్యా దీవెన ద్వారా ఇప్పటి వరకు 9,949,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 27 లక్షల మందికి పిల్లలకు లబ్ధి చేరుతుంది. గత చంద్రబాబు నాయుడు గారి హయాంలోని బకాయిలను సైతం చెల్లించారు. విద్యా దీవెనతో పాటు వసతి దీవెన కూడా ఇక్కడ ఇస్తున్నాం. తల్లుల ఖాతా నగదు జమ చేయడం ద్వారా తల్లులకు ప్రశ్నించేదానికి హక్కు కూడా ఉంటుంది. కాలేజీలో సమస్యలుంటే నేరుగా 1092కు ఫిర్యాదు చేస్తే చాలు, మొత్తం మేము చూసుకుంటామంటూ జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తుంది.
ఇలాగే ముందుకు సాగుతానని నాకు కేవలం ప్రజలు ఆ దేవుడు ఆశీస్సులు ఉంటే చాలు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు కోరినా చివరకు గెలిచేది మాత్రం నేనే మంచే అంటూ జగన్ చేసిన ప్రకటన 100% నిజమే, వాస్తవమే. మంచి చేసిన వాడికి ఎప్పుడు ఆ భగవంతుడు తోడుగా ఉంటుందని ఖచ్చితంగా ఆశిద్దాం. లైక్ కొడదాం. ఏ సినిమాకు వెళ్ళినా కూడా ఆ సినిమాలో నచ్చేది హీరోనే నచ్చుతాడు, కానీ విలన్లు నచ్చరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేవుడు ఆశీర్వదించాలని